విశాఖ శ్రీ శారదాపీఠంలో శంకర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వరూపానందేంద్ర, స్మాత్మానందేంద్ర చేతుల మీదుగా విశేష పూజలు జరిపించారు. ఆదిశంకరులు అవతరించకపోతే భారతదేశం అతలాకుతలమయ్యేదని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. హైందవ జాతిని నిలబెట్టిన అవతారమూర్తి ఆదిశంకరులు. ఆదిశంకరులు అందరివాడు, ఏ వర్గానికో పరిమితం కాదు. వైష్ణవులు, శైవుల మధ్య భేదాలు సృష్టించే ఉన్మాదులు మళ్లీ తయారయ్యారు. ఈ పరిస్థితుల్లో శంకరతత్వం విస్తృతం కావాల్సిన అవసరం ఉంది. శంకర జయంతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ దినోత్సవంగా ప్రకటించాలి. ప్రతి ఇంటా భగవంతునితో సమానంగా ఆదిశంకరుని చిత్రపటం ఉండాలి. పిల్లలు విద్యాలయాలకు వెళ్లే ముందు శంకరాచార్యునికి నమస్కరించండని స్వరూపానందేంద్ర తెలియజేశారు. పాదకాం పూజయామి శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి. శ్రీ పాదకాం పూజయామి శ్రీ అద్వైతానందేంద్ర సరస్వతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నిస్తే మన్యాగ మన దురదృష్టం ఏమిటి అంటే, బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి ఆదిశంకరాచార్యులు అంటే ఒక బ్రాహ్మణులకే సంబంధమని తప్పుడు అభిప్రాయాన్ని బుద్ధి వాళ్ళు విడిపోతే, ఈరోజు కూడా ప్రజాస్వామ్యం నడుస్తున్న ఈ భారతదేశంలో దానిని ఇప్పటికీ కొంతమంది నమ్ముతున్నారు. నిజానికి ఆదిశంకరాచార్యుల వారికి కుల మత జాతి విభేదము లేని జ్ఞానభిక్ష పెట్టిన ఏకైక మూర్తి. అటువంటి ఆదిశంకరాచార్యులు వారు వైదిక ధర్మాన్ని నిలబెట్టారు. సర్వులకి ఆనందకరమైన, తత్వవేత్తలకి కూడా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక గొప్ప ఉన్నతమైన పరిశోధన చేసి యావత్ ప్రపంచమంతటికీ జ్ఞానబోధ పెట్టిన ఏకైక మూర్తి, అద్భుత మూర్తి, అవతారమూర్తి ఆదిశంకరాచార్యులు వారు. అటువంటి ఆదిశంకరాచార్యులు వారిని ఈ ప్రపంచంలో ఉన్న ఈ భారతదేశం ముఖ్యంగా గుర్తించుకోవలసింది. ప్రతి ఇంటిలో సీతారాములు, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, అటువంటి భగవంతుడి యొక్క ఫోటోలు, చిత్రపటాలు ఎలా పెట్టుకుంటారో, వాళ్ళందరూ భగవంతుడి యొక్క తత్వాన్ని చూపించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి యొక్క చిత్రపటాన్ని, ఫోటోని ప్రతి ఇంటిలో ఉంటే ఆయన యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండి పిల్లలు గొప్పగా విజ్ఞానవేత్తలుగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ భారతదేశంలో ఏ గవర్నమెంట్ వచ్చినా, ఇప్పుడున్న గవర్నమెంట్నైనా, మేము కోరుకున్నది ఏమిటి అంటే, ఆదిశంకరాచార్యుల వారి యొక్క ఉన్నతమైన శంకర జయంతిని ఒక జాతీయ పండుగగా, ఒక జాతీయ దినోత్సవంగా దీన్ని జరిపించేటట్టు